నమస్తే అండి, కేసిడ్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం ధనియాల కారాన్ని తయారు చేసుకోవటం చూద్దాం. ధనియాల పొడి టిఫిన్స్లోకి వేడివేడి అన్నంలో కూడా చాలా రుచిగా ఉంటుందండి. అంతేకాదు రోగనిరోధక శక్తి ఎక్కువ. జ్వరం వచ్చినా, టైఫాయిడ్ వచ్చినా, ఆట్లమ్మ లాంటి అంటువ్యాధులు వచ్చినా ధనియాల కారాన్ని పెడతారండి. ఆపరేషన్స్ జరిగిన వాళ్లకు, అలాగే బాలింతలకు ఒంట్లో నీరులాగి ఒళ్ళు తడియారిపోవటం కోసం కూడా ఈ ధనియాల కారాన్ని పెడతారు. ఇది అది అని కాదండి, పత్యం చేసే ప్రతి వాళ్లకు ధనియాలతో కారం చేసి పెడుతుంటారు. ధనియాలను ఏ రూపంలో అయినా తీసుకోవచ్చండి. అంటే ఇలా పొడి చేసుకుని తీసుకున్నా, లేదా ధనియాలను నీళ్ళల్లో వేసి మరిగించి ఆ నీళ్ళల్లో కొద్దిగా బెల్లం వేసి తాగినా చాలా ఉపయోగాలున్నాయండి. ముఖం మీద ముటుములు మచ్చలు తగ్గుతాయి, పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి, అధిక రక్తస్రావం కూడా తగ్గుతుంది. మరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ధనియాల పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఇప్పుడు. ముందుగా బాండీలు 125 గ్రాముల ధనియాలను తీసుకోవాలి. మాడిపోకుండా మంచి వాసన వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించాలి. ఈ కారంలో నూనె అస్సలు వేయకూడదండి, నూనె వేయకుండానే వేయించుకోవాలి. ధనియాలు వేగేటప్పుడు చిటపటమంటూ మంచి వాసన వస్తుంది. అలా మంచి వాసన వచ్చినప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలో 7-8 ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు తుంచి వేసుకుంటే లోపల ఉన్న విత్తనాలు కూడా వేగి కారంకు మంచి రుచి వస్తుంది. అలాగే 1 టీ స్పూన్ కళ్ళుప్పు వేసుకోవాలి. కళ్ళుప్పు వేసుకుని వేయించుకోవటం వలన ఎండుమిరపకాయల్లో ఉన్న ఘాటు వలన కోరు రాదు. అంతేకాకుండా ఉప్పులో ఉన్న తడి ఆరిపోయి కారం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు శుభ్రం చేసిన 2 రెమ్మల కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. రోగనిరోధక శక్తి ఎక్కువ, కడుపులో నులుపురుగులున్నా పోతాయి. అలాగే కారం కూడా మంచి వాసన వస్తుంది. నేనైతే ఇక్కడ 3 రెమ్మల కరివేపాకు వేశానండి. ఎండుమిరపకాయలు, కరివేపాకు 80% వేగిన తరువాత 1 టీ స్పూన్ జీలకర్ర, 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కరివేపాకు, ఎండుమిరపకాయలు మాడిపోకుండా క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి, లేదంటే అవి త్వరగా మాడిపోతాయి. ధనియాల కారంలో కారం చాలా తక్కువగా ఉంటుంది. ధనియాలతోనే కమ్మదనం వస్తుంది. నేను ఇంట్లోకి చేస్తున్నాను కాబట్టి 8 మిరపకాయలు వేశానండి. పత్యానికి చేసేటప్పుడు మాత్రం ఈ ధనియాలకు 4 ఎండుమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఉప్పు కూడా కొద్దిగా తగ్గించి వేసుకోవాలి. వేయించిన వెంటనే ప్లేట్లోకి తీసుకోవాలండి, లేదంటే బాండీ వేడికి మాడిపోతాయి. ధనియాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు దినుసులు పూర్తిగా వేడి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు పక్కకు తీసుకొని ముందు వీటిని పొడి చేసుకొని తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పొడి చేసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత ఒక్కసారి గ్రైండ్ చేసి తీసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. చివరిగా ఉప్పు చెక్ చేసుకొని అవసరమైతే మీ రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ కలుపుకోండి. నేను ఇక్కడ వేసిన 1 టీ స్పూన్ కళ్ళుప్పు కరెక్ట్గా సరిపోయింది. ఇంతేనండి, కమ్మటి రుచితోటి ఆరోగ్యకరమైన ధనియాల కారం తయారైంది. మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.